అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ తిరుపాల్, డివిఎల్ విభాగము, నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నెల్లూరు. మనం ప్రతి సంవత్సరము డిసెంబర్ 1వ తేదీన వరల్డ్ ఎయిడ్స్ డే జరుపుకుంటాము. అది మనందరికీ తెలిసిన విషయమే. గత మొట్టమొదటిసారి 1880 నుంచి ఈ ఎయిడ్స్ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాము. ఈ ఎయిడ్స్ డే సందర్భంగా హెచ్ఐవి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా హెచ్ఐవి బారిన పడకుండా చూసుకోగలుగుతాము, స్ప్రెడ్ చేయకుండా ఉంటాము. ఈ కార్యక్రమంలో మొదటిగా హెచ్ఐవి వైరస్ గురించి, అది ఒకరి నుంచి ఒకరికి ఎలా వ్యాపిస్తుంది, హెచ్ఐవి వ్యాధి లక్షణాలు, నిర్ధారణ పరీక్షలు, చికిత్స, దాని బారిన పడకుండా ఎలా చూసుకోవాలి, మరియు హెచ్ఐవి ఉన్న వారితో ఎలా ప్రవర్తించాలో ఈ కార్యక్రమంలో క్లుప్తంగా తెలుసుకుందాము. ఈ హెచ్ఐవి వ్యాధి అనేది హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ అనే వైరస్ వల్ల వస్తుంది. ఇది రిట్రోవిరిడియే ఫ్యామిలీకి చెందినది. ఈ హెచ్ఐవి వైరస్లో 2 రకాలు ఉంటాయి, HIV-1, HIV-2. ఈ HIV-1 అనేది ఎక్కువగా ఇండియాలో కనిపిస్తుంది, HIV-2 అనేది ఎక్కువ ఆఫ్రికాకు చెందిన దేశాల్లో కనిపిస్తుంది. ఈ హెచ్ఐవి వ్యాధి వల్ల దాదాపు 24 లక్షల మంది భారతదేశంలో బాధపడుతున్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం 62,000 మంది కొత్తగా ఈ హెచ్ఐవి వ్యాధి బారిన పడుతున్నారు. అంతేకాకుండా దాదాపు సంవత్సరానికి 42,000 మంది హెచ్ఐవి వల్ల చనిపోతూ ఉన్నారు. ఈ హెచ్ఐవి వైరస్ అనేది మొట్టమొదటిసారిగా 1981లో అమెరికాలో కనుక్కోవడం జరిగింది. తర్వాత 1986లో చెన్నైలో మొట్టమొదటి కేసు రికార్డు చేయబడింది. ఈ హెచ్ఐవి వ్యాధి ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతుందో తెలుసుకుందాము. ఇండియాలో ఎక్కువ శాతము సెక్స్ ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. సెక్స్ ద్వారా మాత్రమే కాకుండా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకోవడం వల్ల, ఎవరైతే నీడిల్ షేవింగ్ చేసుకుంటారో వాళ్ళల్లో ఎక్కువగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అంతేకాకుండా గర్భవతిగా ఉన్న తల్లి నుంచి బిడ్డకు కూడా సంక్రమించే అవకాశం ఉంది. అంతేకాకుండా చాలా అరుదుగా నీడిల్ గుచ్చుకోవడం వల్ల కూడా హెచ్ఐవి వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా వైద్య సిబ్బందిలో మనము గమనించవచ్చు. చాలామంది అపోహ ఏంటంటే హెచ్ఐవి వ్యాధి నీటి ద్వారా వ్యాపిస్తుందని, గాలి ద్వారా వ్యాపిస్తుందని, కౌగులించుకోవడం ద్వారా వ్యాపిస్తుందని, చేతులు కలపడం వల్ల వ్యాపిస్తుందని, హెచ్ఐవి యొక్క వస్తువులు తాకిన వాటిని వాడిన వ్యాపిస్తుందని భ్రమలో ఉంటారు. ఆ అపోహలన్నీ తప్పండి. తర్వాత హెచ్ఐవి యొక్క వ్యాధి లక్షణాల గురించి తెలుసుకుందాము. ఈ హెచ్ఐవి వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత మనకు రోగనిరోధక శక్తి ఇచ్చేటటువంటి CD4 కణాల మీద దాడి చేసి వాటి సంఖ్యను పూర్తిగా తగ్గించేస్తుంది. మామూలుగా హెచ్ఐవి వ్యాధి లక్షణాలు శరీరంలోకి వైరస్ ఎంటర్ అయిన తర్వాత 2 నుంచి 4 వారాల తర్వాత బయటపడతాయి. అవి ఏమిటంటే, దీర్ఘకాలికంగా జ్వరం ఉండడం, దీర్ఘకాలికంగా విరేచనాలు అవ్వడము, ఒళ్ళు నొప్పులు, చర్మం మీద దద్దుర్లు రావడం, ఆకలి లేకపోవడం, ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గిపోవడం, కొంతమందిలో నోటిలో పుండులు రావడం వంటి లక్షణాలు ఉంటాయి. చాలా అరుదుగా ఎటువంటి లక్షణాలు కనబడకుండా కొన్ని సంవత్సరాల పాటు హెచ్ఐవి వైరస్ శరీరంలోనే ఉండిపోయి ఫైనల్గా ఎయిడ్స్ అనే జబ్బుగా బయటపడే అవకాశాలు ఉంటాయి. మామూలుగా ఆరోగ్యవంతమైన శరీరంలో CD4 కణాలు 500 నుంచి 1500 మధ్యలో ఉంటాయి. ఈ హెచ్ఐవి వైరస్ శరీరంలో ప్రవేశించడం వల్ల ఈ CD4 కణాలు అనేటివి క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవి 200కి చేరుకుంటాయో అప్పుడు మనము ఎయిడ్స్ అని పిలుస్తాము. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఈ హెచ్ఐవి పేషెంట్లో CD4 కణాలు అనేటివి 200 కంటే పడిపోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. తద్వారా తీవ్రమైనటువంటి అసాధారణమైన ఇన్ఫెక్షన్లు హెచ్ఐవి పేషెంట్లో వస్తాయి. అవేమిటంటే క్యాండిడియాసిస్, టుబర్కులోసిస్, టాక్సోప్లాస్మోసిస్, కొన్ని రకాలైన క్యాన్సర్లు కనిపిస్తాయి. తర్వాత
మనము హెచ్ఐవి యొక్క వ్యాధి నిర్ధారణ పరీక్ష గురించి తెలుసుకుంటాము. ఈ హెచ్ఐవి వ్యాధి నిర్ధారణ చేయడానికి మనం సాధారణంగా రెండు రకాల పరీక్షలు నిర్వహిస్తాము. ఒకటి స్క్రీనింగ్ టెస్ట్, రెండు కన్ఫర్మేటివ్ టెస్ట్. మొదటిగా స్క్రీనింగ్ టెస్ట్ గురించి తెలుసుకుందాము. ఇవి హెచ్ఐవి యొక్క యాంటీబాడీస్ని గుర్తిస్తాయి. ఇవి కార్డ్ రూపంలో మనకు అందుబాటులో ఉంటాయి. మనం ఇంట్లోనైనా సరే ఈ రక్త పరీక్ష చేసుకోవడానికి వీలుంటుంది. ఈ పరీక్ష 20 నిమిషాల్లో మనకు హెచ్ఐవి ఉందా లేదా అనేది చూపిస్తుంది. ఈ పరీక్ష నెగిటివ్ వచ్చినంత మాత్రాన హెచ్ఐవి వ్యాధి లేదని కాదు. సో ఎందుకంటే కొంతమంది పేషెంట్స్ విండో పీరియడ్లో ఉంటారు. ఆ విండో పీరియడ్లో మనకు సాధారణంగా రిపోర్టులు నెగిటివ్గానే వస్తాయి. ఇది విండో పీరియడ్ అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమందిలో సాధారణంగా 2 వారాల నుంచి 6 వారాల వరకు విండో పీరియడ్లో ఉంటుంది. ఈ పరీక్ష నెగిటివ్ వచ్చినప్పుడు మళ్ళీ 6 వారాల తర్వాత మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎవరెవరు చేసుకోవాలంటే, ముఖ్యంగా కమర్షియల్ సెక్స్ వర్కర్స్, గర్భవతులు, గర్భవతి అయిన వెంటనే ఈ పరీక్ష చేసుకోవాలి, అబ్నార్మల్ సెక్షువల్ బిహేవియర్ ఉన్నవాళ్ళు, ఫ్రీక్వెంట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసేవాళ్ళు తప్పనిసరిగా ఈ స్క్రీనింగ్ టెస్ట్ 6 నెలలకు ఒకసారి చేసుకోవాలి. తర్వాత కన్ఫర్మేటివ్ టెస్ట్. ఈ పరీక్షలు అనేటివి తొందరగా హెచ్ఐవి వ్యాధిని గుర్తిస్తాయి మరియు ఖచ్చితత్వాన్ని ఇస్తాయి. ఇవి ఈ పరీక్షలు హెచ్ఐవి యొక్క యాంటీజెన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఈ పరీక్షలు రిజల్ట్స్ రావడానికి 2 నుంచి 3 రోజుల సమయం పడుతుంది. ఈ స్క్రీనింగ్ పరీక్షలు అనేటివి ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానివ్వండి, ఏఆర్టీ సెంటర్లో కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారు. కన్ఫర్మేటరీ టెస్టులు మనకు మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రుల నందు అవైలబుల్గా ఉంటాయి. ఎవరికైతే హెచ్ఐవి రక్త పరీక్షల్లో పాజిటివ్ వస్తుందో వాళ్ళ కాంటాక్ట్స్ని కూడా మనం ట్రేస్ చేయవలసి ఉంటుంది. వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి కూడా రక్త పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. దానితో పాటుగా కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్తో పాటు లివర్ ఫంక్షన్ టెస్టు, రీనల్ ఫంక్షన్ టెస్టు, CD4 సెల్ కౌంట్, వైరల్ లోడ్ ఇలాంటి పరీక్షలు మనకు దగ్గరున్న ఏఆర్టీ సెంటర్కి వెళ్ళి చేయించుకోవాలి. నెక్స్ట్ హెచ్ఐవి యొక్క ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాము. ఎవరికైతే హెచ్ఐవి పాజిటివ్ రిజల్ట్ వస్తుందో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా యాంటీ రిట్రోవైరల్ థెరపీ తీసుకోవాలి. ఇది మనకు దగ్గరున్నటువంటి ఏఆర్టీ సెంటర్లో ఉచితంగా ఇస్తారు. ఈ ఏఆర్టీ థెరపీలో మనకు ముఖ్యంగా కామన్గా ఉపయోగించే మందులు జిడోవుడిన్, లెమివుడిన్, ఎఫరేవించ్. ఇవి ప్రతిరోజు ఒక మాత్ర రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చికిత్సా విధానం ఏంటంటే, ఒకసారి హెచ్ఐవి వ్యాధి సోకితే కంప్లీట్గా క్యూర్ చేయడం అనేది ఉండదు. జీవితాంతము ఈ మెడిసిన్స్ వాడుకోవడం ద్వారా మన యొక్క లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా చూసుకోవచ్చు, అలాగే CD4 కౌంట్ సెల్స్ కూడా మనకు తగ్గిపోకుండా ఉండడం వల్ల ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ వ్యాధి బారిన పడకుండా మన జీవితకాలాన్ని పెంచుకోవచ్చు. సో గర్భవతులకు కూడా ఈ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ఏఆర్టీ థెరపీ స్టార్ట్ చేయడం వల్ల తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవి వ్యాధి సోకే అవకాశం కూడా గణనీయంగా తగ్గించవచ్చు. ఈ ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో ఫ్రీక్వెంట్గా డాక్టర్ గారిని సంప్రదించి 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి CD4 సెల్ కౌంటు, హెచ్ఐవి వైరల్ లోడ్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత హెచ్ఐవి నిర్మూలించే మార్గాలు. మోస్ట్ కామన్గా ఇండియాలో ఇది సెక్స్ ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి అన్ప్రొటెక్టెడ్ సెక్స్ నుంచి కాపాడుకోవడానికి కండోమ్ని యూజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇది మార్కెట్లో మనకు మేల్స్కి ఫీమేల్స్కి సపరేట్గా అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా
మనం ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ద్వారా ఎవరైతే హెచ్ఐవి వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయో వాళ్ళు ఈ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ తీసుకోవడం ద్వారా హెచ్ఐవి వచ్చే అవకాశాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్, ఎవరైతే పొరపాటున నీడిల్ గుచ్చుకుంటుందో వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే హెచ్ఐవి సంక్రమించే అవకాశాలు గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇది మోస్ట్ కామన్గా మనము హెల్త్ కేర్ వర్కర్స్లో చూస్తూ ఉంటాము. ట్రీట్మెంట్ వీలైనంత తొందరగా 24 గంటలు గడవకముందే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది. మోస్ట్ కామన్గా యూజ్ చేసే డ్రగ్ ఏంటంటే నెవిరపైన్. ఈ కార్యక్రమంలో చివరిగా మనం హెచ్ఐవి పేషెంట్స్తో ఎలా ప్రవర్తించాలో తెలుసుకుందాము. హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన వాళ్ళ యొక్క భాగస్వామి కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళ పనిచేసే చోట, చుట్టుపక్కల అందరూ కూడా వాళ్ళకి తగు విధంగా సహాయం చేసి వాళ్ళని అన్ని విధాలా ప్రోత్సహించాలి. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో మనం హెచ్ఐవి వైరస్ గురించి, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే విధానం గురించి, లక్షణాల గురించి, రక్త పరీక్షల గురించి, చికిత్స గురించి, నివారణ మార్గాల గురించి, హెచ్ఐవి రోగులతో ఎలా ప్రవర్తించాలో ఇప్పటివరకు క్లుప్తంగా మీకు చెప్పాను అనుకుంటున్నాను. హెచ్ఐవి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని బిహేవియర్ చేంజ్ చేసుకొని జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.